हाय अंडी वेलकम टू सिंधु टेसल्स इवाला इंकोनी सारीस चूपिद्दाम अवैते नेनु मोन्न चूपिंचानु लास्ट वीक आ सारीस इवी कूडा वाळ्ळवे कानी इवी अय्याक नेनु चूपिंचानु कोंचेम डिफरेंट गा उन्नायि अन्नमाट सारी डिजाइन्स अंदुलो कोन्नि हेवीगा उन्नायि अन्नी अंटे रेग्युलर गा वेसुकुने वाळ्ळु कूडा वेसुकोवच्चु ई सारी डिजाइन्स अयिते चाला सिंपल गा चाला ग्रांड गा उन्नायि अन्नमाट पल्लूस अयिते चाला चाला ग्रांड गा उन्नायि कलर कांबिनेशन्स अन्नी చాలా బాగున్నాయి కాబట్టి నేను అందుకే నేను కూడా మీకు షేర్ చేద్దామని చెప్పేసి మళ్ళీ ఈ వీడియో తీయడానికి అంటే రెగ్యులర్ గా చూపిస్తున్నాను అలానే ఈ వీడియోస్ ఈ సారీస్ కూడా చూపిద్దామనేసి నేను చేశాను ఈ వీడియో అయితే అలానే నా ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇప్పుడైతే డిజైన్స్ అయితే చూసేద్దాం డిజైన్స్ చూసే ముందు ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి ఓకేనా అండి ఇప్పుడైతే డిజైన్స్ చూసేద్దాం ఇప్పుడు ఫస్ట్ అయితే వైట్ సారీ చూసేద్దామండి ఈ వైట్ సారీ అంటే ప్యూర్ వైట్ కూడా ఇది కాదు క్రీమ్ కలర్ అంటాం కదా ఆ కలర్ ఇది మొత్తం చిన్న చిన్న చెక్స్ వచ్చేసి సింపుల్ గా మనకి సిల్వర్ తోటి జస్ట్ ఇలా సిల్వర్ తోటి ఇలా వచ్చేస్తుంది మనకు జరీ వర్క్ అయితే దీనికి వచ్చేసి నేను హెవీగా ఏం లేదండి చిన్న చిన్న బీడ్ వేసేసి ఆ మధ్యలో అయితే కుచ్చు వేసేసాను చాలా బాగుంది డిజైన్ ఆల్్రెడీ మొన్న వీడియో కూడా చూపించాను దాంట్లో కూడా కానీ బీడ్స్ లోనే నేను డిఫరెంట్ గా వేసాను అంటే రెగ్యులర్ గా ఎవరైనా వేసుకోవచ్చు ఈ డిజైన్స్ అయితే బేసిక్ క్రోషా వచ్చిన వాళ్ళు కావచ్చు రాని వాళ్ళు కూడా కావచ్చు ఈ డిజైన్ అయితే వేసుకోవచ్చు చూడడానికి కూడా చాలా సింపుల్ గా అంటే గ్రాండ్ గా లుక్ వస్తుందండి కుచ్చు కూడా మనకి చాలా దగ్గర దగ్గర వచ్చింది చూసారు కదా బీడ్ కూడా మనకి మరీ పెద్దగా వేయలేదు ఎందుకంటే సారీ వెయిట్ లెస్ ఉంది మళ్ళీ సారీకి తగ్గట్టుగా వేయాలి కాబట్టి ఈ చిన్న చిన్న బీడ్ వేసేసి ఇలా కుచ్చు వేసేసాను చాలా బాగుంది డిజైన్ అయితే ఇదైతే చూస్తున్నారు కదా ఎంత బాగుందో డిజైన్ చూడండి చాలా గ్రాండ్ లుక్ వచ్చేసింది సారీకి అయితే ఇంకో డిజైన్ అయితే నేను చూపిస్తాను ఆ డిజైన్ ఏంటంటే ఇలా ఇది గ్రీన్ కలర్ అండి అదైతే ప్యూర్ వైట్ కదా ఇది వచ్చేసి ఇది పల్లు అండి ఇది వచ్చేసి పల్లు మనకు సారీ అంతా కూడా మనకి ఇదే గ్రీనే ఉంది పల్లు వచ్చేసి లైట్ గ్రీన్ ఉందన్నమాట ఇది ఇది కాటన్ లోనే కొంచెం హెవీ సారీ అండి ఇది అంటే మనకి పైతాని డిజైన్ వచ్చింది కాబట్టి హెవీగా ఉంటది ఇది వచ్చేసి నేను సారీకి ఆపోజిట్ కలర్ అంటే పల్లులో ఉన్న కలర్ ఇచ్చానండి లైట్ గ్రీన్ అంటే సేమ్ సారీ కలర్ వేస్తే మనకంత లుక్ రాదు కదా అందుకని ఇలా ఇచ్చాను మనకి సారీలో వచ్చేసి ఇలా బుటీస్ వచ్చేసాయి అంతే ఇంకా హెవీగా ఏం రాలేదండి ఈ డిజైన్ అయితే ఇలా మనకి చూసారు కదా ఇలా లీఫ్స్ వచ్చేసి ఈ లీఫ్లు కూడా ఏంటంటే మనకి పైతాని బోర్డర్ లోనే మామూలుగానే మనకి ఫ్లవర్స్ లీఫ్స్ వీటిల్తోటే మాక్సిమం ఉంటది ఫ్లవర్స్ వేస్తే చాలా అంటే పెద్ద పెద్దగా వస్తాయి మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ రెగ్యులర్ గా అయిపోతది ఇవైతే లీఫ్స్ కొంచెం ఇలా హ్యాంగ్ అవుతూ డిఫరెంట్ గా ఉంటదని చెప్పేసి నేను ఇలా వేసానండి ఇలా చూస్తున్నారు కదా లీఫ్ కూడా ఇది మనకి గోల్డ్ కూడా ఉంది ఇందులో అందుకనే నేను చెప్పేసి గోల్డ్ కలర్ బీడ్ వేసేసి కుచ్చులు వచ్చేసి నేను కాంట్రాస్ట్ ఇచ్చాను అంటే సారీ కలర్ కి సారీకి ఆపోజిట్ ఇచ్చానండి పల్లు కలర్ ఇచ్చాను పల్లు మనకు సేమ్ ఇదే కలర్ ఉంది గ్రీన్ కలర్ ఇందాక చూపించాను కదా ఈ గ్రీన్ ఉంది ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ గ్రీన్ ఉంది అందుకనే ఇది వేసాను డిజైన్ అయితే చాలా బాగుందండి చూడడానికి కూడా చాలా బాగుంది మీరు కూడా కావాలంటే మీ సారీస్ కి వేసుకోవచ్చండి ఎంత బాగుందో చూడండి డిజైన్ ఇలా అంటే ఇట్లా వేస్తే చాలా బాగుంటదన్నమాట అందుకనే ఇలా వేసాను నచ్చినట్లయితే లైక్ కూడా చేసేయండి కంపల్సరీ చాలా మంది లైక్ చేయలేరు అందుకే లైక్ చేయమని చెప్తున్నాను చూసి వదిలేస్తున్నారు కంపల్సరీ చూసిన తర్వాత లైక్ చేయండి ఎందుకంటే లైక్ చేస్తే పోయేదేం లేదు ఉండదు కదా మీకైతే ఇలా ఇదైతే ఇంకోటి బ్రైడల్ శారీ అండి ఇది కొంచెం హెవీ శారీ దీనికి వచ్చేసి నేను సింపుల్ గా అంటే ఇవి కల మనకి ఇది పళ్ళు అండి పళ్ళు వచ్చేసి ఇలా వచ్చేసింది ఇది శారీ అంతా మనకి అక్కడక్కడ ఇలా ఇది వచ్చింది కదా పింక్ అలా వచ్చింది ఇది వచ్చేసి నేను ఇలా వేసానండి టూ కలర్స్ మిక్స్ చేసేసి ఇలా ఫ్లవర్ తోటి ఇలా వేసాను డిజైన్ అయితే మనకు ఇలా వచ్చేసింది అన్నమాట చూడడానికి కూడా చాలా సింపుల్ గా ఉంటది ఇలా
టూ కలర్స్ మిక్స్ చేశాను. ఇది బీడ్ వచ్చేసింది, ఇది ఫ్లవర్ బీడ్ వచ్చేసింది. అటు ఇటు చిన్న చిన్న బీడ్స్ వచ్చేసి మనకి ఇక్కడ ఎలా అయితే వచ్చిందో మధ్యలో వచ్చేసి ఇలా బీ ఫ్లవర్ చుట్టూ ఇట్లా లీవ్స్ వచ్చేసి సేమ్ అంటే కొంచెం ఆ కాంబినేషన్లో ఇలా వేసాను. కుచ్చు వచ్చేసి మనకి ఇలా మిడిల్లో వచ్చేసి చాలా బాగుందనమాట. టూ కలర్స్ వచ్చేసి చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇలా వేయడం వల్ల మీకైతే కనిపిస్తుంది కదా డిజైన్ అనేది ఎంత బాగా నీట్గా దూరం నుంచి చూసినా దగ్గర నుంచి చూసినా చాలా బాగా కనిపిస్తుంది డిజైన్ అయితే. నేను అందుకే దూరం నుంచి దగ్గర నుంచి రెండు చూపిస్తున్నానండి. చాలా బాగుంది కదా డిజైన్ అయితే. ఇది ఒక డిజైన్, ఇంకొకటి అయితే చూపిస్తాను. ఇదొక ఇది వచ్చేసి ఇది గ్రే కలర్ అండి, గ్రే కలర్. దీనికి వచ్చేసి నేను ఇలా వేసాను గ్రే కలర్. ఇది వచ్చేసి గ్రే కలర్ కాబట్టి నేను ఇది సిల్వర్ కలర్ బీడ్స్ తోటి ఇలా మూడు కుచ్చులు ఇలా వచ్చేసి కుచ్చులు శారీ కలర్ ఇచ్చేసాను. బీడ్స్ వచ్చేసి నేను గ్రే సిల్వర్ కలర్ ఇచ్చేసానండి. చాలా బాగుందనమాట డిజైన్. ఇది కూడా ఇలా సింపుల్గా అంటే కుచ్చులు కూడా మనకి దగ్గర దగ్గర వచ్చేసి చూడడానికి కూడా చాలా బాగుంటుంది డిజైన్. అంటే ఇది శారీ అంతా ప్లెయిన్ ఉందండి. ఇది పళ్ళు మనకి జస్ట్ ఇలా లైన్స్ తోటి ఇలా వచ్చేసింది. చాలా సింపుల్ గా ఉంది కానీ లైట్ వెయిట్ అనమాట. ఓన్లీ టస్సల్సే, ఈ బీడ్స్ అయితే అసలు వెయిటే ఉండవు. చాలా బాగుంటాయి చూడడానికి కూడా. మీరు కట్టుకున్నా కూడా చాలా లుక్ ఉంటుంది. అంటే మనకి టస్సల్స్ లేకుండా పళ్ళు చూడడానికి, టస్సల్స్ ఉన్న పళ్ళు చూడడానికి చాలా వేరియేషన్ ఉంటుందండి. డిజైన్ అయితే ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. ఏ కాంబినేషన్ శారీస్కైనా చాలా బాగుంటుంది ఈ డిజైన్. అంటే కలర్ కాంబినేషన్స్ నేను ఎందుకు చూపిస్తున్నానంటే ప్లెయిన్లో కూడా కలర్స్ ఎంత బాగుంటాయో అన్నట్లు నేను మీకు చూపిస్తున్నానండి. మేడం అన్ని ప్లెయినే వేయించుకుంటారు, అంటే అన్ని టూ త్రీ కలర్స్ అలా ఎక్కువ వేయించుకొని అట్లా ఏముండదు, సింపుల్గా కావాలంటారు. ఎంత బాగున్నాయో చూసారు కదా. ఇంకొకటి అయితే చూపిస్తాను. ఇది వచ్చేసి ఇది ఇంకొకటి అండి. ఇది వచ్చేసి మా బ్రైడల్ శారీ. ఇది దీనికి వచ్చేసి నేను హెవీగా కాకుండా సింపుల్గానే వేసాను. ఇది మనకు శారీ కలర్. ఇది శారీ కలర్ వచ్చేసి బ్లూ కలర్ అండి. మనకి పళ్ళు పింక్ వచ్చేసింది. ఈ పింక్ పళ్ళు వచ్చినందుకు నేను ఇలా వేసాను డిజైన్. ఇది అలా కాంట్రాస్ట్ లాగా మనకి ఇట్లా కనిపిస్తుంది. ఈ బీడ్స్ వచ్చేసేసి ఇట్లా కుచ్చు. ఇది చాలా సింపుల్గా హెవీగా ఉంటుందండి. మనకి ఏ శారీస్కైనా డిజైన్ అనేది చాలా సూపర్గా సెట్ అవుతుందండి. డిజైన్ చూస్తున్నారు కదా చాలా సూపర్గా సెట్ అవుతుంది అనమాట. అందుకని ఇలా వేసాను. హెవీగా కనిపిస్తుంది, అట్లానే చూడడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇలా అయితే చూస్తున్నారు కదా ఎంత బాగా కనిపిస్తుందో, చూడడానికి కూడా ఎంత బాగుందో చూడండి. కాంట్రాస్ట్ కలర్స్ ఇప్పుడు అయితే మీకు ఇట్లా కనిపిస్తుంది కదా శారీ మీద పడ్డప్పుడు పళ్ళుకి ఆపోజిట్ డిఫరెంట్గా ఉంటుందండి చూడడానికి కూడా. అందుకనే ఇలా వేసాను. ఇలా మనకి ఇట్లా వచ్చేసి దండలాగా ఇలా వచ్చేసి నెక్లెస్ లాగా చిన్నగా బీడ్స్, అంటే శారీ కలర్ ఇచ్చేసాను ఇవి బీడ్స్. ఎందుకంటే ఆల్రెడీ పింక్ ఉంది, పింక్ ఎక్కువ హైలైట్ చేసినా బాగోదు కదా, అందుకని చెప్పేసి నేను ఈ బ్లూ ఇచ్చేసి కుచ్చులు వచ్చేసి నేను ఆల్టర్నేట్ ఇచ్చానండి. కుచ్చులు వచ్చేసి నేను ఆల్టర్నేట్ ఇచ్చాను. చాలా బాగుంటుందని చెప్పి ఇలా చేశాను. మీకైతే డిజైన్ నచ్చింది కదా. ఇదైతే మేకింగ్ వీడియో చేశానండి. ఇది కూడా నేను మీకు ఒకవేళ వీలైతే పెట్టేస్తాను. ఇదైతే ఈ డిజైన్ అండి, చూడ్డానికి కూడా చాలా బాగుంది కదా. ఇది ఒక డిజైన్. అట్లానే ఇంకొకటి కూడా చూపిస్తాను మీకు. ఇది కూడా సింపుల్ శారీనే అండి. ఇట్లా ఆల్ ఓవర్ మనకు శారీ అంతా వచ్చేసి ఇట్లా ఫ్లవర్స్ వచ్చేసి టూ కలర్స్ ఇట్లా వచ్చేసింది. మొత్తం లోటస్ ఫ్లవర్స్ లాగా ఇలా వచ్చేసింది మనకు ఇట్లా ఇట్లా వచ్చేసింది. దీనికి వచ్చేసి నేను హెవీగా కాకోకుండా ఇట్లా సింపుల్గా, అంటే ఆ ఫ్లవర్స్ తోటే మనకి ఎట్లాగో లోటస్ ఫ్లవర్స్ ఇవే వచ్చాయి కదా, దానికి తగ్గట్టుగానే నేను సేమ్ కలర్ కాంబినేషన్ తీసుకొని అట్లా పింక్ అండ్ ఈ బ్రౌన్ కలర్, ఇది బ్రౌన్ కూడా కాదండి ఒకలాంటి షేడ్, నేను ఆ కలర్ తీసుకొని ఇట్లా ఫ్లవర్ తోటి ఇట్లా డిజైన్ చేశాను. చాలా సింపుల్గా గ్రాండ్గా ఉంటుంది అనమాట. అంటే దీనికి కూడా గోల్డ్ బార్డర్ ఉందండి, ఇక్కడ మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, అందుకనే గోల్డ్ యూజ్ చేశాను. ఇవి అప్పుడప్పుడు కట్టుకున్నా కూడా ఇట్లా సింపుల్గా డిజైన్స్ వేసుకున్నామంటే చాలా బాగుంటాయండి. మనం ఎప్పుడో ఒకసారి కట్టుకుంటాము, ఇవాళ రేపు శారీస్ అనేది ఎక్కువ కట్టుకోరు, కట్టుకునే వాళ్ళు కట్టుకుంటుండొచ్చు కానీ
అంటే మాక్సిమం ఎక్కువ అయితే రేర్గా కట్టుకుంటారు కాబట్టి కట్టుకున్నప్పుడైనా చాలా బాగుండాలని చెప్పేసి అనుకుంటున్నారు ఇవాళ రేపు. అందుకని ఇలా సింపుల్గా డిజైన్ చేయించుకుంటే చాలా బాగుంటుంది అనమాట శారీస్కి అయితే. ఇదైతే ఈ డిజైన్ అండి, ఇదైతే చూస్తున్నారు కదా చాలా బాగుంది డిజైన్. ఇది ఒక డిజైన్. ఇంకొకటి అయితే నేను సింపుల్ డిజైన్ అండి, ఇది హెవీగా ఏం లేదు, చాలా సింపుల్ వేసేసాను దీనికి. ఇది వచ్చేసి మనకి శారీ అంతా ఈ కలర్ అండి, శారీ అంతా ఇలా ఆల్ ఓవర్ ఇలా వచ్చేసింది మనకు. దీనికేం నేను హెవీగా ఏం లేదు, సింగిల్ కలర్ తోటి ఇలా వేసేసాను. ఆల్రెడీ శారీ అంతా మనకు ఈ కలర్ వచ్చేసింది కదా గ్రే కలర్ లాగా, అందుకని నేను ఆ కలర్ ఇవ్వలేదు, ఆపోజిట్ తీసుకున్నాను. మనకి ఇప్పుడు శారీ మీద ఇట్లా పడ్డా కూడా మీకు బాగా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా శారీ మీద పడ్డా కూడా ఇట్లా కనిపించేటట్లు ఉండాలని చెప్పేసి ఇలా తీసుకున్నాను. ఎంత బాగుందో చూడండి డిజైన్ అయితే, చాలా సూపర్గా ఉంది కదా. సింపుల్గా కూడా ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. మనకి టసల్స్ అయితే అసలు వాష్ చేసినా ఎటు చేసినా మనకి ఈ డిజైన్స్ అయితే ఎటు ఖరాబు కావండి. అసలు క్రోషా డిజైన్స్ కానీ ఇవి కానీ బీడ్స్ కూడా మ్యాక్సిమం వరకు కలర్ పోవండి. ఎందుకో అంటే మనము రఫ్ అండ్ టఫ్ యూజ్ చేస్తే తప్ప ఏవైనా కలర్ వెళ్ళవండి. ఇవి టసల్స్ కూడా కలర్ షేడ్ కావన్నమాట మ్యాక్సిమమ్. అంటే మనం రెగ్యులర్గా వాష్ చేస్తూ రెగ్యులర్గా వేసుకుంటూ ఉంటే తప్ప. మనకి ఇప్పుడు నేనైతే రెగ్యులర్ నా శారీస్ కూడా నేను వేస్తాను కదా, అవి కూడా అంతే అండి. రెగ్యులర్గా మనం యూజ్ చేస్తేనే అవి కూడా పోతాయి, లేకుంటే అసలు పోవు అనమాట. అదైతే అదే నేను ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తున్నాను. నా డిజైన్స్ అయితే నేనైతే శారీస్ నేను రెగ్యులర్గా వాష్ కూడా చేస్తుంటాను, అవైతే ఎటు కావండి. డిజైన్స్ అయితే చూసారు కదా చాలా బాగున్నాయి అనమాట మీరు, అందుకనే లైక్ చేసేయండి చూసిన వెంటనే. డిజైన్స్ అన్నీ చూసేసారు కదండి, చాలా బాగా నచ్చాయి కదా. అయితే ఒక లైక్ చేసేసుకోండి, కమెంట్ కూడా చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి. అలానే ఇలాంటి కూర్చులు మీకు కూడా కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి వెంటనే. నేర్చుకునే వాళ్ళు నేర్చుకోవచ్చు, మేకింగ్ వీడియోస్ కూడా పెడుతున్నాను కాబట్టి. మళ్ళీ ఇంకా కొత్త కలర్స్ తోటి కొత్తగా కొత్త డిజైన్స్ తోటి మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ అండి, టేక్ కేర్.